నేను మీకు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్లీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఎలా? ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను, ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేశాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్న, మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్న, మాకు పరిశ్రమలు తీసుకురా. ఇందాక వెళ్తే దారి పొడుగున మాకు నీళ్లు రావట్లేదు, పక్కనే కేంద్రం సబ్ మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి, బాధ్యతగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కావాలి. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పాను, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరే ఉంటుంది, కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దు అంటారు. నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి, వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి, వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాలి.